పొట్టలో పెద్ద పేగు లోపల కూడా చిన్న చిన్న కండలు పెరుగుతూ ఉంటాయి. వీటిని డాక్టర్లు కోలన్ పాలిప్స్ అని పిలుస్తూ ఉంటారు. అయితే మనలో చాలామంది పెద్ద పేగులో కనిపించే పాలిప్స్ని క్యాన్సర్ కణితులుగా నమ్ముతూ ఉంటారు. మరి ఈ నమ్మకంలో నిజమెంత? పెద్ద పేగులో పిలకలు ఎందుకు పెరుగుతాయి? వాటితో ఎప్పుడు ప్రమాదం? మొదలైన వివరాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. కోలన్ పాలిప్స్ అంటే ఏంటి? పాలిప్ అంటే ఒక పిలక లాంటిది. ఇప్పుడు కోలన్ అనేది ఒక లాంగ్ హాలో ట్యూబ్, అంటే దీని ద్వారా మన మోషను ఆనస్ ద్వారా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. ఈ కోలోనిక్ ఎపిథీలియం మీద వచ్చే పిలకల్ని పాలిప్స్ అంటాము. పాలిప్స్లో మేము జనరల్గా రెండు రకాల పాలిప్స్ ఉంటాయి. అవుట్ గ్రోయింగ్ అంటే పాలిపాయిడల్ గ్రోత్స్ అనమాట, దాన్ని బయటకు బాగా క్లియర్గా కనబడుతుంది. రెండోది ఒక చిన్న కండలాగా కోలన్ యొక్క ఎపిథీలియం మీద ఫార్మ్ అవుతుంది అనమాట, దీన్ని ఫ్లాట్ పాలిప్ అంటారు. సో ఈ రెండు రకాల పాలిప్స్ జనరల్గా లార్జ్ ఇంటెస్టైన్ కోలన్లో ఎక్కువగా కనబడుతుంటాయి. పెద్ద పేగులో పిలకలు ఎందుకు వస్తాయి? పాలిప్స్ జనరల్గా 50 సంవత్సరాల పైబడిన వాళ్ళలో ఎక్కువగా కనబడతాయి, ముఖ్యంగా వెస్ట్నట్స్లో ఎక్కువగా కనబడతాయి. అలాగే ఇంతకుముందే ఎప్పుడైనా కోలన్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళలో కూడా ఒకసారి సర్జరీ చేయించుకున్నట్టయితే మిగతా రెస్ట్ ఆఫ్ ద కోలన్లో కూడా కోలన్ పాలిప్స్ రావడానికి అవకాశం ఉంది. ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ కోలన్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో కూడా ఈ కోలోనిక్ పాలిప్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే స్త్రీలలో యూట్రైన్ క్యాన్సరు, ఎండోమెట్రియల్, ముఖ్యంగా ఎండోమెట్రియల్ క్యాన్సరు, ఒవేరియన్ క్యాన్సర్ కనుక 50 సంవత్సరాలు కనుక ముందు వచ్చినట్టయితే వాళ్ళలో కూడా ఈ కోలన్ పాలిప్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఊబకాయం ఉన్న వాళ్ళలోనూ, ఎక్సర్సైజ్ తక్కువగా చేస్తూ ఊబకాయం ఉన్న వాళ్ళలోనూ, స్మోక్ చేసే వాళ్ళలోనూ, ఆల్కహాల్ ఎక్కువగా తాగే వాళ్ళలోనూ, ఫ్యాటీ ఫుడ్ ఎక్కువగా తీసుకునే వాళ్ళలోనూ, అంటే పీచు పదార్థం తక్కువగా తీసుకునే వాళ్ళలోనూ కూడా ఈ పాలిప్స్ ఎక్కువగా కనబడతాయి. ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ కోలన్ పాలిప్ ఉన్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు రెగ్యులర్గా స్క్రీనింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళలో ఈ పాలిప్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి. పెద్ద పేగులో పిలకలతో ఎలాంటి సమస్యలు ఉంటాయి? పెద్ద పేగులో పాలిప్స్ ఉన్నప్పుడు అంటే డిపెండింగ్ ఆన్ ద లొకేషన్ ఆఫ్ ద పాలిప్ మనకి సిమ్టమ్స్ కలగవచ్చు. ఉదాహరణకి కొన్నిసార్లు సిగ్మాయిడ్లో కనుక పాలిప్ కనుక ఉన్నట్టయితే ఇంటర్సెప్షన్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. పాలిప్ నుంచి వచ్చే బ్లడ్ యానస్ ద్వారా బయటికి బ్లీడింగ్ త్రూ యానస్ రావచ్చు. అంటే మోషన్ పాస్ చేశాక టాయిలెట్ పేపర్ మీద కానీ అండర్ గార్మెంట్స్ మీద కానీ బ్లడ్ కనపడవచ్చు. అలాగే లూజ్ మోషన్స్ రావటం కానీ లేదా ఆల్టర్నేటింగ్ కాన్స్టిపేషన్ లూజ్ మోషన్స్ రావటం కూడా జరుగుతుంటుంది. అలాగే బ్లడ్లో కనుక పాలిప్ నుంచి వచ్చిన బ్లడ్ మిక్స్ అయి ఉన్నట్టయితే స్ట్రీక్స్ ఆఫ్ బ్లడ్ మోషన్ మీద కనబడవచ్చు. అలాగే కొన్నిసార్లు బ్లాక్ కలర్ మోషన్ కూడా కనబడవచ్చు. ఇవన్నీ కోలన్ పాలిప్స్ యొక్క ముఖ్య లక్షణాలు. పెద్ద పేగులో పిలకల్ని క్యాన్సర్గా భావించవచ్చా? పాలిప్స్ అనేవి క్యాన్సర్గా ఉన్నటువంటి పాలిప్స్ కనబడుతుంటాయి, క్యాన్సర్గా మారినటువంటివి అంటే బినైన్ పాలిప్స్గా కూడా కనబడుతుంటాయి. ముఖ్యంగా ఈ అవుట్ గ్రోత్స్ కనుక పాలిపాయిడ్ లాగా కనుక ఉన్నట్టయితే, అంటే పెద్ద పిలకలాగా కనుక ఉన్నట్టయితే వాటిలో క్యాన్సర్ ఉండే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అదే ఫ్లాట్ పాలిప్స్ అంటే కొలోనిక్ ఎపిథీలియం మీద ఒక కండలాగా పెరుగుతున్నట్టయితే ఫ్లాట్గా, వాళ్ళలో ఈ విల్లస్ పాలిప్స్ అంటారు, వీళ్ళలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెద్ద పేగులో పిలకల్ని ఎలా నిర్ధారిస్తారు? పాలిప్స్ని డయాగ్నోస్ చేయడానికి ముఖ్యంగా మనకి సిగ్మాయిడోస్కోపీ లేదా కొలోనోస్కోపీ ఉపయోగపడుతుంది. ఈ సిగ్మాయిడోస్కోపీ, కొలోనోస్కోపీ చేయడం ద్వారా పాలిప్ ఎక్కడ ఉన్నది అంటే కోలన్లో ఏ లొకేషన్లో ఉంది, రైట్ కోలన్లో ఉందా, ట్రాన్స్వర్స్ కోలన్లో ఉందా, లెఫ్ట్ కోలన్లో ఉందా, వేరే ఎక్కడ ఉన్నది, ఎన్ని పాలిప్స్ ఉన్నాయి, అలాగే పాలిప్ టైప్ అంటే పాలిపాయిడల్గా ఉందా లేకపోతే ఫ్లాట్గా కండలాగా ఉన్నదా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంది. అలాగే సిగ్మాయిడోస్కోపీ, కొలోనోస్కోపీ చేస్తున్నప్పుడే దాన్ని బయాప్సీ చేయడం కానీ తీసివేయడం కూడా జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే దీంతోపాటు బేరియం ఎనీమా, డబుల్ కాంట్రాస్ట్ బేరియం ఎనీమా, సిటీ స్కాను, వీటి ద్వారా కూడా పాలిప్స్ని చాలా క్లియర్గా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. కోలన్ పాలిప్స్కి చికిత్స ఎలా ఉంటుంది? కోలోనిక్ పాలిప్స్ ట్రీట్మెంట్ డిపెండింగ్ ఆన్ ద లొకేషన్, అలాగనే డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ ద పాలిప్. లోవర్ పార్ట్ ఆఫ్ ద రెక్టమ్లో కనుక ఉన్నట్టయితే సింపుల్ సిగ్మాయిడోస్కోపీ ద్వారా మనం ఆ పాలిప్ని పూర్తిగా ఎక్సైజ్ చేయడానికి అవకాశం ఉంటుంది. మామూలు కొన్నిసార్లు